यादाद्रि भुवनगिरी जिला यादगिरीगुट्ट तहसीलदार कार्यालय मुंदु लप्पानायक तांडा ग्रामस्थुलु धर्ना चेपेट्टारु। बस्वापूर् रिजर्वायर् किंद मुंपुनकु गुरियवुतुन्न लप्पानायक तांडा वासुलकु इल्लकु इल्लु भूमिकि भूमि इव्वालनि डिमांड् चेशारु। लप्पानायक तांडा वासुलकु बस्वापूर् रिजर्वायर् भू निर्वासितुलकु वेंटने नष्टपरिहारं चेल्लिंचालनि कोरुतू इल्लु कोल्पोतुन्न वारिकि आर्एंबी प्याकेज् इव्वालनि इल्ल स्थलालु केटायिंचालनि कोरुतुन्नारु बाधितुलु। यादगिरिगुट्ट तहसीलदार कार्यालय मुंदु र्याली द्वारा वच्चि विनति पत्रान्नि अंदजेशारु। పేమెంట్ కూడా సాంక్షన్ అయింది, బ్యాంక్ లోన్ కూడా సాంక్షన్ అయింది, ఇలా స్టేట్మెంట్ లో ఉంది। 16 ప్యాకేజ్ బస్వాప్రమాన్ ఇచ్చిరు కాబట్టి మా సర్వే చేసి మా నోటిఫికేషన్ ఈ నెలల ఫిబ్రవరి లో ఇస్తే మా మార్చి బడ్జెట్ లో కేటాయించి ఏప్రిల్ లో మే లో డబ్బులు పడతాయి। నిజం సార్ అది। ఇప్పుడు శంకరన్ ఇంకా 6 నెంబర్లు సర్వే చేయాలి। ఆ చెప్పండి సార్, ఇక్కడ యాదాది పీపుల్ ని సర్వే అయిపోయిన తర్వాత ఈ మా సర్వే చేసి आरडीओगार सर्वे टीम कंप्लीट अनावसर उ कम नागर इन रूल तुम सर्वे नंबर आरडीओ नोटिस ना पेर धीराव शंकर नायक लपनाय तंडमा बसवापुरम रिजर्वायर लपनाय तंड मुनिपोतुंदि मोत्तम 700 एकराल मुनुतुंदि रालेदिनि अंटू लपनाय तंड मोत्तम 700 एकराल भूमि मेम धरा चेसुकोनि कूडा इप्पटिकि संवत्सरं संवत्सरं अयिपोतुंदि। ఈ ప్రభుత్వ ఉద్యోగులు చేయబట్టి ఇప్పటికి మాకు నష్టపరిహారం సంవత్సరం నర నుంచి కూడా ఒక రూపాయి కూడా చెల్లించలేదు। మొన్న ఏమన్నారంటే ఆర్డియో గారు ఎంఆర్ఓ గారు మీకు 120 ఎకరాలు మునిపోతుంది, 120 ఎకరాలకు మేము డబ్బులు ఇస్తామని చెప్తే ఇప్పుడు కూడా 120 ఎకరాలకు మేము ఆ సర్వే చేసి రికార్డు ఆర్డియో ఆఫీస్ కు 88 ఎకరాలే పంపించిరు। సర్వే చేయనికి ఎవరు సర్వేర్ వస్తే కూడా కరెక్ట్ గా మా సర్వే ఇప్పటివరకు కూడా చేయలేదు। దీనికి మేము దానికి ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ కు వినతి పత్రం ఇచ్చి మమ్మల్ని మాకు ఇండ్ల స్థలాలు కూడా వెంటనే కేటాయించమన్నారు। దాతర్పల్లి గ్రామంలో 294 సర్వే నంబర్లో మాకు ఇస్తామని చెప్పిరు। ఇప్పటివరకు కూడా అక్కడ ఏది కూడా బునాది కూడా తివ్వలేదు, ఏది కూడా చేయలేదు। కాబట్టిగా మాకు ఖచ్చితంగా నష్టపరిహారం 700 ఎకరాలకు డబ్బులు ఇచ్చేసి మాకు ఇండ్ల స్థలాలు కేటాయించేసే మా అంతల మేము కాల్ చేసుకొని వచ్చేస్తామని చెప్పి మేము ఖచ్చితంగా అధికారులను కోరుతున్నాం। ప్రభుత్వ దృష్టి కూడా రావాలని చెప్పి కూడా మేము చెప్తున్నాం। మాది లపనాయక్ తండ ముప్పు గ్రామం, నా పేరు దిరాత్ నరేష్, నేను కూడా ఒక రైతునే। ఇంతకుముందేమో 120 ఎకరాలు కన్నారు, ఈ సంవత్సరమైంది 120 ఎకరాలకు సర్వే చేసుకుని అంతా అయిపోయింది, ఇప్పుడు 80 ఎకరాలే అంటారు, 80 ఎకరాలు కూడా డబ్బులు కూడా పడేటట్టు లేదు। మరి అలాగే ఇప్పుడు అక్కడ వాసల్ మరికైతే కేసీఆర్ 100 కోట్లు ఇచ్చుడు, మేము మొత్తం వరదబాధలో మొత్తం ముప్పు బాధలో మాకు కూడా ఆ జాలి చూపించి మాకు కూడా 100 కోట్లు అక్కడ కేటాయించండి, మాది కూడా ఊరే కదా, మాకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది కదా, అక్కడ దత్త తీసుకున్న ఊరిని ఇక్కడ తీసుకుంటే బాగుండు కదా। మేము గిరిజన తండ లప్పానాయక తండ మాది చాలా వెనుకబడిన తండ మాది, అనేక రైతులు పాడి పశువుల మీద బతుకుతున్న ఆధారపడి ఉంటారు, ఇప్పుడు ఆ భూమి కోల్పోయిన తర్వాత దేని మీద ఆధారపడతారు, అదే వాసల్ మర్రే మా అక్కడ మునుగుతుందా, దానికి 100 కోట్లు కేటాయించుడు, ఇక్కడ ఏమైంది, మేము మొత్తం వరదల్ని బాధితులం కదా, ఈ ప్రాజెక్టులో మొత్తం మా ఇళ్ళ సెల కూడా మొత్తం పోతుంది, కాబట్టి అదే మాకు ఈ ప్రభుత్వం మాకు మీద దయ చూసి ఈ కేసీఆర్ ప్రభుత్వం మా యొక్క లప్పానాయక్ తండాన్ని అతన్ని దత్తత తీసుకొని అలాగే ఈ భూములను ఒకటేసారి 700 ఎకరాల భూమి ఒకటేసారి కోల్పోతున్నాం, కాబట్టి అప్పుడప్పుడు అది 80-60-70 అంటే ఇది కోడి పిల్లలకు దాన వేసినట్టు ఉంది, ఇది రైతులకు అట్లా ఉంది ఈ ప్రభుత్వం వైఖరి, కాబట్టి అలాగే అధికారులు కూడా సర్వే చేస్తారు, ఎక్కడ సర్వే చేస్తుందో తెలుస్తలేదు, ఎవరు చేస్తారో తెలుస్తలేదు, ఎక్కడెక్కడో కొద్ది కొద్ది చేసి వెళ్ళిపోతున్నారు, ఏ రైతులు ఎట్లా పోతుందో ఏ రైతులు ఎంత భూమి పోతుందో క్లారిటీ మాత్రం ఇప్పటివరకు రాలేదు ప్రభుత్వం।